మహిళా భద్రత పోలీసుల బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్వాల స్కీమ్స్ ను అర్బన్ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఏఎస్పీ వైటి నాయుడు, వెస్ట్ డిఎస్పీ సౌమ్యలత పాఠశాలల విద్యార్థులతో ఎస్పీ కార్యాలయం నుంచి ఎంటీబీ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. అర్బన్ జిల్లా పరిధిలోని 16 పోలీస్ స్టేషన్లలో స్టేషన్ నుండి ఇరువురు చొప్పున మహిళా పోలీసులను జ్వాలా టీమ్స్ గా ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ తెలియజేశారు. మహిళపై ఆకృత్యాలు జరగకుండా ఉండేందుకు మహిళలు జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించడమే జ్వాలా టీమ్స్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులతో మమేకమై వారికి సమాజంలో జరుగుతున్న దురాగతాలను తెలియజేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం చేస్తున్నారు. పోలీసు అధికారులు ఈ మహత్తర కార్యక్రమాన్ని అర్బన్ పరిధిలో నిర్వహిస్తూ విద్యార్థినిల్లో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఏదైనా ఆపదలు సంభవించినప్పుడు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించే విధంగా జ్వాలా టీమ్స్ ద్వారా సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. మహిళలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారు చెప్పుకోలేని పరిస్థితుల్లో జ్వాలా టీమ్స్ కు తెలియజేసినచో వారు సత్వరమై పోలీసు అధికారులకు తెలియజేసి న్యాయం జరిగే విధంగా చూస్తారని వివరించారు. ప్రతి విద్యార్థినిలో అవగాహన పెంపొందించినట్లయితే మహిళలు స్వచ్ఛందంగా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈరోజు జ్వాలా టీమ్స్ తరఫున మహిళల భద్రత పోలీసు బాధ్యత అనే నినాదంతో జ్వాలా టీమ్స్ను ఏర్పాటు చేయటం జరిగింది. అర్బన్ ఎస్పీ విజయరావు గారు 16 పోలీస్ స్టేషన్లలో కూడా ఇద్దరిద్దరు ఉమెన్ పీసీలు ఉంటారు. వాళ్ళు జ్వాలా టీమ్స్గా అన్ని స్కూల్స్కు వెళ్ళి తర్వాత అన్ని ట్రాఫిక్ ఏరియాల్లో కూడా సంచరిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈవ్ టీచర్స్ని కానీ ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని పికప్ చేసుకోవటం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు జ్వాలా టీమ్స్తో అన్ని స్కూల్ పిల్లల్స్తో కూడా ఈరోజు ఒక ర్యాలీ ఏర్పాటు చేయటం, ఇక్కడ నుంచి ఎంటీబీ సెంటర్ వరకు ఒక ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది. దానికి సంఘీభావంగా